రామేన్పేట పట్టణానికి మైనారిటీ వెల్ఫేర్ శాఖ నుండి 2 యూనిట్ల స్కీమ్ మంజూరు అవ్వటం జరిగింది. కానీ రామేన్పేట పట్టణంలో 20,000 మంది ప్రజలు ఉండటం వల్ల ఈ 2 యూనిట్లు కాకుండా మరో 20 యూనిట్లు మంజూరు చేయాలని రామేన్పేట మున్సిపల్ పట్టణ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ యాదగిరిలకు వినతిపత్రం అందించారు. పట్టణానికి ఎమ్మెల్యే ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్ యూనిట్స్ ఎక్కువ మంజూరు చేయాలని వారందరూ చైర్మన్ను కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొనటం జరిగింది.